యూజువల్గా పస్కా పండుగప్పుడు పాడే పాటలు ఏంటంటే కీర్తన 114 నుంచి 118 కీర్తన వరకు పాడతారండి. అయితే ఇక్కడ యేసుప్రభు పాడిన పాట ఏంటి అని మనం గమనించినట్లయితే ఆయన ముగించేశారు, ముగింపు పాటగా అది పాడారు అంటే అది 118 కీర్తన అనమాట. 118 కీర్తన, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని ఆయన పాడుతున్నారండి. ఎందుకు ఈ పాట గురించి మనం ధ్యానించుకుంటున్నామంటే క్రీస్తు అనే కళ్ళద్దాలు పెట్టుకున్న మనము కూడా ఇటువంటి పాటలు పాడగలుగుతాం. మరుసటి దినాన భయంకరమైన శ్రమ ఆయన అనుభవించవలసి ఉంది. అటువంటి శ్రమ ఆయన అనుభవించడానికి ముందు రోజు ఆయన పాడుతున్న పాట ఏంటో తెలుసా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది అని చెప్పి. అప్పటి వరకు ఆయన అందరూ నిషేధిస్తున్నారు, అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. పరిసయ్యలు రిజెక్ట్ చేస్తున్నారు, సద్దుకాయలు రిజెక్ట్ చేస్తున్నారు, యాజకులు రిజెక్ట్ చేస్తున్నారు, అందరూ మనుషులందరూ కూడా తృణీకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఇల్లు కట్టడానికి ఏ రాయి అయితే తృణీకరింపబడిందో, నిషేధింపబడిందో, ఆ రాయి మూలకు తలరాయి అయిపోతుంది అని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన దృష్టి కోణం చూసారా, ఎంత పాజిటివ్గా ఆయన ఆలోచిస్తున్నారో చూసారండి. మరుసటి దినం ఆయన సిలువ మరణం పొందాలి, భయంకరమైన శ్రమలు పొందాలి. అంటే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను మూలరాయిగా ఉండబోతున్నాను, ఎందుకంటే నా తండ్రి చిత్తము నేను చేస్తున్నాను గనక నన్ను ఆయన ఎక్కడో పడేసే రాయి కాదు, మూలరాయిగా నిలబడిపోతున్నాడు. ఫౌండేషన్ స్టోన్స్ చాలా ఉంటాయండి కదా, పునాదిరాళ్ళు అనేవి చాలా ఉంటాయి, కానీ మూలరాయి అనేది ఒకటే ఉంటుంది. ఆ మూలరాయి ఏంటో తెలుసా అండి? అప్పట్లో రోమా ప్రభుత్వంలో వాళ్ళు కట్టుకునే బిల్డింగ్స్ అన్నిటికీ మూలరాయి చాలా ఇంపార్టెంట్. మొదట ఎక్కడో పడేస్తారు రాయిని, ఏదో షేప్లెస్గా ఉందని పడేస్తారు. తర్వాత అంత బిల్డింగ్ అంతా కట్టేసాక రాళ్ళన్నీ నిలబడాలంటే లాస్ట్గా మూలరాయి బిల్డింగ్ బ్లాక్స్లో పెడతాం కదా, అలా మూలరాయి అక్కడ పెడితేనే ఆ బిల్డింగ్ అంతా నిలుస్తుంది, లేకపోతే ఆ యొక్క పిల్లర్స్ అన్నీ కూడా నిలుస్తాయి. అటువంటి మూలరాయిని గురించి ఆయన అంటున్నారు, ఎక్కడో పడేశారు నన్ను రిజెక్ట్ చేశారు, కానీ రేపటి దినాన్ని నేనేం కాబోతున్నాను? మూలరాయి కాబోతున్నాను. ఎందుకంటే ఆయన దృష్టికోణం అలాంటిదండి. ఆయన దృష్టికోణం ఎప్పుడు తండ్రి చిత్తాన్ని, తండ్రి చిత్తం చేస్తే జరిగే మేలునే చూస్తుంది. క్రీస్తు అనే కళ్ళద్దాలను మనం పెట్టుకుంటే మనకు కూడా అన్నీ అలాగే కనిపిస్తాయండి. రేపటి దినం జరగబోయేది, లేకపోతే మనకు ఎదురుగా కనిపించేది చాలా ఘోరమైనదైనా సరే, పుట్టడు దుఃఖం ఉన్నప్పటికీ కూడా, చాలా భారభరితంగా ఉన్నప్పటికీ కూడా, తండ్రి చిత్తము నేను చేస్తున్నాను గనక, తండ్రి చిత్తము నేను చేస్తున్నాను గనక నన్ను దేవుడు మూలరాయిగానే నిలబెడతాడు. ఆమేన్.